నాగార్జున గారి మూడు సినిమాలకు మేకప్ మెన్ గా యు గాట్ ద బెస్ట్ మేకప్ మెన్ అవార్డు. అవును, ఫస్ట్ అన్నమయ్య. అసలు అన్నమయ్య క్యారెక్టర్ నాగార్జున గారు అన్నప్పుడు నీకు మేకప్ మెన్ గా నీకు మేకప్ మెన్ గా నీకు వచ్చిన ఇదేంటబ్బా? అది అప్పుడు నేను కంపెనీ చేసుకుంటున్నా రామ్ గోపాల్ గారి సినిమా కంపెనీ. కేటీ కుంజుమోహన్ గారి సినిమా ఏది చేశారు ఒకటి, కుంజుమోహన్ చాలా పెద్ద సినిమా, పెద్ద సినిమా. ఆ సినిమాకి బాంబేలో మేకప్ వేస్తా ఉన్నప్పుడు ఇట్లా అన్నమయ్య సినిమా వచ్చింది చేయాలరా మనం అన్నాడు. అన్నమయ్య ఎలా ఉంటాడో తెలియదు, ఏ సినిమా లేదు లేదు కదా. రాఘవేంద్ర దగ్గర పనిచేసే కోడేటి వర్మ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అన్నమయ్య బొమ్మలు ఎలా ఉంటాయి కొద్దిగా చూపించండి సార్ నాకు అన్న. ఆయన ఏం చేశారంటే తిరుపతి ఎవరినో దర్శన రాజు గారు కదా అన్నమయ్య ప్రొడ్యూసర్, దర్శన రాజు గారు చెప్పి అక్కడ అన్న అన్నమయ్య గారి పుస్తకాలన్నీ ఒక పది పాతి పుస్తకాల దాకా తెప్పించాడు. ఆయనకి ఏమైనా కీర్తన కావాల్సి వచ్చినాయి ఏమని చెప్పి అలా తెచ్చిస్తే అన్నింటిలో బొమ్మలు ఎతక ఎతక ఒక దాంట్లో అన్నమయ్యకి మీసం ఉంది. ఆ రోజుల్లో పెద్ద విమర్శ అది, అన్నమయ్యకి మీసాలు ఏంటి? అది తీసుకెళ్లి బాబు గారు చెప్పాను, బాబు అంటే కాదరా అంట, కాదు బాబు మీసం పెట్టుకుందాం మనం. అయితే ఇంత ర్యాంపు లేదు, ఉందగాని ఇది 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 ఇలాగే చేద్దాం అనే ధైర్యంగా చెప్పేది లేదు. కాదు బాబు మనం మీసంతో చేద్దాం అది ఇది అని చెప్పి ఫోటో షూట్ చేసుకుని ఇక తర్వాత అందరూ అన్నమయ్యకి మీసం ఏంటి, అసలు అన్నమయ్య నాగార్జున ఏంటి, కొంతమంది నాగార్జున బాబు అన్నమయ్య ఏంటి, అసలు రాఘవేంద్ర గారు ఈ ఈ ఈ డైరెక్టర్ అసలు ఈ సినిమా చేయటం ఏంటి, ఇలా చేసుకున్న తర్వాత మెల్లిగా సైడ్ ల్యాక్స్ అవి తగ్గించి మీసం చేసి పెట్టుకొని అన్నమయ్య గెటప్ చేసేటప్పటికి అలా వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా స్కెచెస్ ఫాలో అయ్యా ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడ ఫాలో అవునాయి వచ్చిన పుస్తకంలో చూస్తే చేశాను. అప్పుడు ఒరిజినల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, ఒరిజినల్ అన్నమయ్య అన్నమయ్య ఒరిజినల్ ఫోటో. కేటీ కుంజుమోహన్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆడ హెయిర్ ఇక్కడ దాకా ఉంది, ఆయన బాగా పెంచి ఉన్నారు. అప్పుడు దాన్ని ఇక్కడ మూడేసి వచ్చిన సవరం పెట్టి అలా వేసేటప్పటికి ఎక్సలెంట్గా సెట్ అయింది. ఫస్ట్ తిరుపతిలోనే ఫస్ట్ షూట్ చేసింది, అది కూర్చొని ఇలా రాసేది ఉంది కదా ఆ స్టిల్ తీసుకుంటారు. తర్వాత ఓల్డ్ గెటప్, ఓల్డ్ గెటప్ వచ్చేటప్పటికి పెద్ద ఇష్యూ జరిగింది, ఇది చెప్పాలి. ఇది తిరుపతిలో కూర్చున్న తర్వాత ఓల్డ్ గెటప్ వస్తుంది రేపు ఎల్లుండి అంటే ఓల్డ్ గెటప్ ఎలా చేయాలి అని చెప్పి మా విగ్ మేకర్ పాండు అని ఉంటే వాడిని తీసుకొని వాడికి నానా రకాలుగా మేకప్లు వేస్తూ అవి వేస్తూ వేస్తూ నానా తిప్పలు పడుతున్నా. మేనేజర్ వచ్చేసి, నువ్వు ఇక్కడ ఇంత తిప్పలు పడుతున్నావు కానీ రేపు పొద్దున మద్రాసు నుంచి మేకప్ మీద వస్తున్నాడు ఆయన చూసుకుంటాడు, నువ్వేం కష్టపడద్దు అన్నాడు. అనగానే నాకు లోపల ఫైర్ స్టార్ట్ అయ్యింది, నా కోపం కూడా ఉంటుంది, ఎవరిని అడిగి తీసుకొస్తున్నారా మీరు మేకప్ అని. అంటే నేను అలా మాట్లాడతానన్న మేనేజర్ కూడా తెలియదు. అయితే ఒక పని చేయి, రేపు వాళ్ళు వచ్చినప్పుడు మరి నేను ఉంటాం ఎందుకు ఇక్కడ, నాకు రాత్రి బస్ టికెట్ మీరు వేస్తారా, నేను వేసుకొని వెళ్ళిపోమంటా. ఈ టెక్ ఉంది నా దగ్గర, ఇదేంటి అతను కామన్గా అన్నాడు మామూలుగా అనేశాడు కానీ ఇది పెద్ద విషయం అవుతుందని చెప్పి ఆయనకు కూడా తెలియదు. ఇది వెళ్ళి దర్శన రాజు గారికి వాళ్ళని చెప్తే, లేదు లేదు వచ్చేవాడిని ఆపేయండి ఫస్ట్, ఒకసారి బాగాలేదనుకోండి రెండోసారి వేస్తాను, రెండోసారి కూడా బాగాలేదనుకోండి మూడోసారి కూడా వేస్తాను, మూడుసార్లు నచ్చలేదనుకోండి నాకు నేనే చెప్తా, నాకు రాలేదు అని నాకు అర్థం అవుతుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకుండా నాకు చెప్పకుండా చేయటం బాగాలేదు బాబు, నా వర్క్ కూడా చూడాలి కదా అన్న. అప్పుడు బాబు రాఘవేంద్ర గారితో ఏం మాట్లాడో తెలియదు. మొత్తానికి 8:30కి ఓల్డ్ గెటప్ వేసుకొని తీసుకెళ్ళా, 22 ఇయర్స్ కురవండి. ఇప్పుడు తిరుపతి హోటల్లో ఉన్నప్పుడు ఫస్ట్ బాబు దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు బాబును కలవడానికి ఎక్కువ ఈ పూజారులు వాళ్ళు వీళ్ళు వచ్చేవాడు, ఆయన కూడా మేకప్ అనుకున్న పూజారు అనుకున్నాడు. కాదు సార్ మేకప్ వేశాను అనగానే రాని రాఘవేంద్ర గారిని తీసుకెళ్ళాడు. రాఘవేంద్ర గారు లేచి వారికి దండం పెడుతున్నాడు, అంటే భక్తితో పరవశించున్నాం అప్పుడు ఆ సినిమా అంతా, ఎవరు ఏ భక్తుడు కనపడినా దండం పెట్టేయటం మా పరిస్థితి అక్కడ. చూస్తే లేదండి మేకప్ అంటే బాగా చేసావురా, ఎంత బాగా చేస్తే ఇంకెందుకురా ప్రొసీడ్ అన్నాడు. అయితే తర్వాత ఎవ్వరూ మెచ్చుకోలేదు నన్ను, ఎందుకు బాగా వేసావు మేకప్ అని ఎవ్వరూ మెచ్చుకోలేదు. నాయిస్రా గారి మటుకి పెద్ద ఆయన నన్ను తెలిసి బాగా చేసేవారు మేకప్, నాగార్జున గారు కూడా బాగా చేశారు, అన్నమయ్య బాగా చేసేవారు అనలా. ఈరోజు చెప్తున్నాను ఆయన ఏమన్నా అనుకోండి, ఎవ్వరూ కాంప్లిమెంట్ ఇవ్వలేదు అసలు. మరి అలాగే ఎవరి దగ్గర నుంచి అప్రిషియేషన్ రాకుండా పెద్ద ఆయన దగ్గర నుంచి వచ్చింది నంది అవార్డు. నంది అవార్డు, నంది అవార్డు వచ్చినప్పుడు ఏం ఫీల్? నంది అవార్డు అసలు అది హ్యాపీ కదా, నంది అవార్డు దాన్ని అన్నిటికీ హ్యాపీ. కానీ సీతారామరాజుకి వచ్చినప్పుడు మటుకు వండర్ ఫీల్ అయ్యి ఏం చేశాను నేను నంది అవార్డు రావడానికి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే హరికృష్ణ గారు చేసిన మేకప్కి అక్కడ అందరూ కూర్చొని ఆయనకి స్ఫోటక మచ్చలు ఉంటాయి కదా అవి అసలు కనపడకుండా
అది కనపడే అసలు చాలా గ్లామర్ గా ఉంటాడు. అప్పుడు సాడీ అయ్యాను తన ఆ కారణంగా నంది అవార్డు ఈయనకు ఓల్డ్ గెటప్ వేసినందువల్ల గెటప్ ఇంకా మూడో నంది అవార్డు దీనికి రామదాస్ సాయిబాబాకి చేశాగానే అప్పటికి క్లోజ్ అయిపోయింది అన్న నంది అవార్డ్స్ క్లోజ్ అయిపోయింది లేకపోతే సాయిబాబా కూడా 100% వచ్చాయి. చివరిలో ఒక ప్రశ్న, ఈ రోజున మేకప్ అనేటువంటిది గ్రాడ్యువల్గా మేకప్ మ్యాన్లు ఒక సీనియర్ మేకప్ మ్యాన్ సీనియర్ మేకప్ మ్యాన్షిప్ అనేటువంటిది ఆ క్రాఫ్ట్కున్న రెస్పెక్ట్ కానీ ఆ క్రాఫ్ట్కున్నటువంటి ఒక మర్యాద అనేటువంటిది కూడా తగ్గిపోయింది. ఈరోజున చిన్న చిన్న వీటికి కూడా ప్రతి హీరో బాంబే నుంచి హెయిర్ స్టైలిస్ట్ నుండి తెచ్చుకుంటున్నారు. ట్రెడిషనల్గా ఇక్కడ మేకప్ చేసేవాళ్ళు లేకనా ఇక్కడ ఉన్న మేకప్ మ్యాన్లు పని లేక తెస్తూ ఉంటే ఆ విధంగా తెచ్చుకోవటం అనేటువంటి దాన్ని ఒక సీనియర్ మేకప్ మ్యాన్గా వాళ్ళు ఇక్కడ లేరు అనేది చాలా తప్పు. బాంబే నుంచి కూడా బాంబే నిజం చెప్పాలంటే యాజ్ మేకప్ ఆర్టిస్ట్ చెప్తారు వాళ్ళకి సరిగ్గా బొట్టు పెట్టడం కూడా రాదు మన వాళ్ళకి వచ్చినట్టు. వాళ్ళకి ఒక ఏదన్నా స్టోక్ ఒక దెబ్బ వేయాలన్నా రాదు. వృత్తిధర్మంగా చెప్తున్నాను నా వృత్తిధర్మంగా అంటే మనల్ని మనల్ని స్కెచ్ పరుచుకుంటాం అని నేను అనుకుంటా. కనీసం ఊరికి ఇలా ఎరిగి ఇంటర్కి ఇలా ఇలా సర్దిపోయినందుకు వాడికి మార్నింగ్ ఫ్లైట్లో వచ్చి ఈవినింగ్ ఫ్లైట్లో వెళ్తాడు హోటల్ ఒక హెయిర్ స్టైలిస్ట్ వెనకాల ఇదంతా చాలా అదంతా అసలు అది ఉన్న మేకప్ క్రాఫ్ట్ కి అవమానం కదా. అవమానమే కానీ మరి ఎవరు వెళ్ళి మాట్లాడతారు ఎవరు చేస్తారు పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తారు. అది మనం మన పెద్ద పెద్ద హీరోలు చేస్తారు అంటే అది వాళ్ళు తెలుసుకోవాలి అదే కదా. ఇప్పుడు ఆ విషయం అన్నమయ్య లాంటి సినిమాలో లేకపోతే ఇయో ఉన్నాయో అంటే తెచ్చుకున్నారు పెద్ద పెద్ద సినిమాలు గెటప్లు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి అంటే పని వచ్చిన తెచ్చుకొని డబ్బులు ఇవ్వటం వేరు రోజు చేసే పనికి కూడా తెచ్చుకుంటాం. కమలాసన్ గారు చేసిన ఒక దశావతారం లాంటి సినిమా తప్పలాంటి వాటికి ఎవరైనా తెచ్చుకోవాల్సిన ఇంటర్నేషనల్ లెవెల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి వాటికి తెచ్చుకోవాలంటే ఓకే అర్థం అర్థం ఉంది కానీ అసలు ఒక మేకప్ మ్యాన్ అనేటువంటి బాంబే నుంచి రావాలి ఒక హెయిర్ స్టైలిస్ట్ బాంబే నుంచి రావాలి అసలు హెయిర్ స్టైలిస్ట్ ఏంటి పెట్టుకునే విగ్గులు పెట్టుకునే విగ్గులకి హెయిర్ స్టైల్ మేమే విగ్గులు తవ్వాలి మేమే విగ్గులు పెట్టాలి మేమే హెయిర్ కట్ చేయాలి మేమే మిస్సింగ్ చేయాలి మేమే ఐబ్రో చేయాలి. హెయిర్ స్టైలిస్ట్ అనేది మాకు ఉండడం నేను చేసే కాలంలో ఇంక్లూడింగ్ మొన్నటిదాకా బాబు దగ్గర కూడా మొన్నటిదాకా నేను హెయిర్ స్టైలిస్ట్ పెట్టలా. అదే ఇప్పుడు ఈ పోకడలు బాగా ఎక్కువైపోయి పెద్ద హీరోలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాధ్యత కలిగినటువంటి సీనియర్ హీరో స్టార్స్ కూడాను పేర్లు చెప్పడం అనవసరం. అవును 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 పేర్లు చెప్పడం అనవసరం నేను ఒకటే మాట్లాడుతున్నా బాధ్యత కలిగిన సీనియర్ మోస్ట్ యాక్టర్స్ స్టార్స్ కూడాను ప్రొడక్షన్ మీద భారం పడేలాగా ఈ ఇలాంటివన్నింటిని ఎంకరేజ్ చేయటం కాస్ట్యూమర్స్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవటం మరి దాని మీద మీ మేకప్ అసోసియేషన్ ఏమైనా నిరసన వ్యక్తం చేసినాం అనేటువంటి ఏమైనా ఉందా? చేయొచ్చు కానీ ప్రభు ఈ పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడతారు చెప్పండి. ఎవరో ఒక హీరో పెద్ద హీరో వచ్చి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న మంచి మేకప్ మ్యాన్ అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. అమెరికా నుంచి కూడా తెప్పించుకుంటాం కెనడా నుంచి తెప్పించుకుంటారు మేకప్ ఆర్టిస్టులు కెనడా తెచ్చి పెట్టి దాంట్లో తేడా ఏంటి అనేటువంటి మళ్ళీ ఏం చెప్పలేరు. అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను వేసే మేకప్కి బాంబే నుంచి తీసుకొచ్చిన మేకప్కి తేడా ఏంటి? వాడు ఎంతసేపు మేకప్ వేస్తున్నాడు ఏం వేస్తున్నాడు ఇక్కడ ఉన్నాడు ఎందుకు ఏ మేకప్ వేస్తున్నాడు వీడికి ఎంత ఇస్తున్నావు వాడికి ఎంత ఇస్తున్నావు ఈ ఖర్చు అనేది హీరో తెలుసుకోవాలి హీరో హీరోయిన్. వండర్ఫుల్ చంద్ర అద్భుతమైన జర్నీ 35-40 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో మేకప్ డిపార్ట్మెంట్లో ఉండి 3 నంది అవార్డులు తీసుకుని ఒక నాగార్జున అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఒక గొప్ప అనుబంధాన్ని ఏర్పరచుకున్నాం. అట్లాగే స్వీటీ అనుష్క దగ్గర ఒక గొప్ప రెస్పెక్టెడ్ జర్నీ ఉంది. అలాగే చిత్ర పరిశ్రమలు అందరితో గొప్ప జర్నీ ఉంది. ఇప్పుడు దర్శకుడుగా నిర్మాతగా నిర్మాతగా ఆల్రెడీ చేసిన ఇప్పుడు దర్శకుడుగా నిర్మాతగా హీరో తండ్రిగా బాబుకు బాబు సో ఈ పోర్ట్ఫోలియోలతో త్వరలో మీ అబ్బాయి హీరోగా చేసినటువంటి మాధవే మధుసూదన నిన్న ప్రోమో బాబు నిన్న ప్రోమో నాగార్జున గారు రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన వివరాలతో మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం తప్పకుండా. సో ఆల్ ద బెస్ట్ దర్శక నిర్మాతగా కూడా అద్భుత విజయాన్ని సాధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ నమస్తే.